Hello guys, good morning. Today we'll discussing AP economy. In this AP economy, agriculture financing. That is called agriculture financing. Agriculture financing is nothing but agri loans. Okay, yeah. How farmers get loan from institutions? Which institutions? Governmental institutions. What is a governmental institutions? Governmental institutions is nothing but banks. Which banks? RRB and cooperative and commercial banks. The farmer get loans from these banks. రైతులు వాళ్ళకి రుణాలు ఎక్కడి నుంచి పొందుతారంటే బ్యాంకుల నుండి పొందుతారు. ఏ బ్యాంకుల నుంచి పొందుతారంటే ఆర్ఆర్బి. ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్. దెన్ కోఆపరేటివ్ సొసైటీస్ నుండి, తర్వాత కమర్షియల్ బ్యాంక్స్, మామూలు బ్యాంక్స్, ఎస్బీఐ మామూలు బ్యాంక్స్ నుంచి. ఓకేనా, చూద్దాం. Now we'll discuss this. Okay. Okay. Agri loans అనేది దేని నుంచి పొందుతారు? Loans, insurance. Okay na? Loans and insurance. Loans. ఏం loans ఇది? Agri loans. Okay na? అగ్రీ లోన్స్ అనేది ఎక్కడి నుంచి పొందుతాం? విల్ గెట్ దిస్ అగ్రీ లోన్స్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషనల్, నాన్ ఇన్స్టిట్యూషనల్. ఓకే, నాన్ ఇన్స్టిట్యూషనల్ అంటే మనీ లెండర్స్, అంటే వడ్డీకి, వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి వడ్డీ కట్టడం అనమాట. అదొక పద్ధతి, తెలిసిన పద్ధతే. ఓకేనా? సరే, వాట్ ఈస్ ఇన్స్టిట్యూషనల్? అండర్ ఇన్స్టిట్యూషనల్ వీ విల్ గెట్. సో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ అంటే ఏమొస్తుంది చూద్దాం. గవర్నమెంట్, గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తుంది, అదే ఫస్ట్ ఇచ్చింది. దాని తర్వాత కమర్షియల్, కమర్షియల్ బ్యాంక్స్. దాని తర్వాత ఆర్ఆర్బీస్. దాని తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్. మనం చూస్తూ ఉంటాం ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా మనకి చూస్తూ ఉంటాము. సరే, ఫస్ట్ ఈ బ్యాంక్స్ ఏవి లేనప్పుడు ఈ మనీ లెండర్స్కి మంచి డిమాండ్ ఉండేది. సో అలా రైతులకి బాగా డబ్బులు తక్కువ ఇచ్చి ఎక్కువ వడ్డీ తీసుకుంటారని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే, రైతుల కోసమని తత్కాల్ లోన్స్ అనేది స్టార్ట్ చేసింది. సరే, ఫార్మర్స్ వచ్చి లోన్స్ తీసుకొని ఈ తత్కాల లోన్స్ని యూజ్ చేసుకునేవన్నమాట. సరే సరే, గవర్నమెంటే ఇస్తాం కదా అనేసి ఈ కమర్షియల్ బ్యాంక్స్, రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏం చేసిందంటే, గవర్నమెంటే ఇచ్చేటప్పుడు మనం ఇస్తే తప్పేంటని ఈ బ్యాంక్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది లోన్స్. ఎవరికి? ఫార్మర్స్కి. సరే, ఇది ఇలా ఉంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఈ తత్కాల లోన్ అనేది తీసేసింది అప్పుడు. ఎందుకంటే బ్యాంకులు ఇచ్చి గవర్నమెంట్లు ఇచ్చి దేనికని చెప్పి తత్కాల లోన్స్ క్యాన్సిల్ చేసింది. అప్పుడు ఈ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బి అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ మూడు కలిసి లోన్స్ ఇవ్వడం ప్రారంభించాయి. సరే, లోన్స్ ఇస్తున్నాయి. ఎటువంటి లోన్స్ ఇస్తున్నాయి?
ఇంపార్టెంట్. ఎటువంటి లోన్స్ ఇస్తున్నాయంటే దాన్ని టర్మ్ లోన్స్ అన్నమాట. టర్మ్ లోన్స్ ఏం టర్మ్ లోన్స్ అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఈ షార్ట్ టర్మ్నే మనం క్రాప్ లోన్స్ అంటాం. క్రాప్ లోన్స్ అని ఎందుకు అన్నామంటే లెస్ దెన్ 1 ఇయర్ ఏదైనా ఒక అమౌంట్ తీసుకుంటే ఆ అమౌంట్ని లెస్ దెన్ 1 ఇయర్ లోపు తిరిగి బ్యాంక్కి కట్టగలిగితే దాన్నే షార్ట్ టర్మ్ లోన్ అంటారన్నమాట. సరే ఈ మీడియం టర్మ్ లోన్ అంటే 2 to 5 ఇయర్స్ టైంలో లోన్ అనేది కంప్లీట్ చేయాలి, లోను కంప్లీట్ చేసేయాలి. ఈ లాంగ్ టర్మ్ అంటే 5 to 20 ఇయర్స్, వెరీ బిగ్ లోన్స్. ఇట్ విల్ గివ్ అప్ టు 5 లాక్స్, మోర్ దెన్ 5 లాక్స్ ఇట్ విల్ గివ్. ఓకేనా? దెన్ నేను చెప్పిన దానిలో ఇప్పుడు టైం అనేది ఇంపార్టెంట్, టైము కాన్సెప్ట్ ఈస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. ఓకే, సరే, ఓకేనా? అలా ఉంటే తర్వాత చెప్పాను కదా, గవర్నమెంట్ స్టాప్ చేసింది, తర్వాత బ్యాంక్ లోన్ స్టార్ట్ చేసింది. సరే, రైతులు తీసుకుంటున్నారు కదా, రైతులు లోన్ తీసుకుంటున్నారు. రైతులు ఏం తీసుకుంటున్నారు? లోన్ తీసుకుంటున్నారు. ఫార్మర్స్ లోన్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఏం చేసింది? తత్కాల్ లోన్స్ అనేది క్యాన్సిల్ చేసింది. సరే, గవర్నమెంట్ ఏం చేసింది ఇప్పుడు? సరే, ఫార్మర్స్ లోన్ తీసుకున్నారు కదా, వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇవ్వాలా అనుకుంది. అంటే ఒక రైతుగాన 100 రూపాయలు తీసుకుంటే అతనికి తిరిగి 100+ ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ, ఒకవేళ 2 రూపాయలు వడ్డీ అనుకుందాం, 2 రూపాయలు వడ్డీ అంటే 2% వడ్డీ అనుకుందాం. ఓకేనా? 2% వద్ద అనుకుంటే ఎంత అండి? 1% అంటే 2 రూపాయలు, అంతేనా? ఈ 2 రూపాయలు గవర్నమెంట్ కడతాను అన్నట్టు లెక్క. ఓకేనా? ఈ గవర్నమెంట్ 2 రూపాయలు కడుతుంది, ఫార్మర్ జస్ట్ 100 రూపాయలు కడితే సరిపోతుంది. అంటే ఇంట్రెస్ట్ అనేది సబ్సిడీ ఇస్తుంది. ఓకేనా? సరే, ఇది ఇలా ఉంది, క్రాప్ లోన్స్ అంటే అర్థమైంది. సరే, ఇప్పుడు బ్యాంక్స్ ఇస్తాయని చెప్పాను. ఏ బ్యాంక్స్ ఇస్తుంది అని చెప్పాను? కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బి అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అసలు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి, కమర్షియల్ బ్యాంక్స్కి, ఆర్ఆర్బిస్కి ఎవరు నియంత, ఎవరు డబ్బులు ఇస్తారు? దట్ ఈస్ కాల్డ్ నాబార్డ్. వాట్ ఈస్ అ నాబార్డ్? నాబార్డ్ ఇస్ ఏ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా? రూరల్ డెవలప్మెంట్. సరే, విల్ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు కొద్దిగా హిస్టరీ చూద్దాం. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1982లో స్టార్ట్ అయింది. ఓకేనా? ఈ నాబార్డ్ ఏం చేస్తుందంటే లోన్స్ ఇస్తుంది. ఎవరికి లోన్స్ ఇస్తుంది? అది ఇంపార్టెంట్. ఎవరికి లోన్స్ ఇస్తుంది? ఇది ఆర్ఆర్బి, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్. వీళ్ళు ఏం చేస్తారు? ఈ ముగ్గురు కలిసి లోన్స్ ఎవరికి ఇస్తారు? ఫార్మర్స్. దిస్ ద ప్రాసెస్, దిస్ ద వే ద కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ లోన్స్ టు దిస్ ఫార్మర్స్. దిస్ ఫార్మర్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ బై దీస్ బ్యాంక్స్ అండ్ ఆల్సో ద సబ్సిడీ ఈస్ ఆల్సో గివెన్ బై ద గవర్నమెంట్. దెన్ ఫార్మర్స్ ఆల్సో వెరీ గుడ్. దట్స్ ఇట్, సింపుల్. సరే, ఇక్కడ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్కి నాబార్డ్ ఉంది కదా. ఈ నాబార్డ్ అనేది మనీ ఇస్తుంది. ఎలా ఇస్తుంది?
ఏపి కోఆపరేటివ్ బ్యాంక్ దీనికి ఇస్తారన్నమాట. దీనికి ఇస్తే ఇదేం చేస్తుందంటే డిస్టిక్ కోఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్ దీనికి ఇస్తారు. దీని ఏమంటే డిసిసిబి అంటారు, డిస్టిక్ కోఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్. సరే ఇక్కడి నుంచి అడగలుగుతుందంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ. ఈ సొసైటీ నుంచి మళ్ళీ ఎక్కడికి పోతుందంటే ద లాస్ట్ విల్ గో టు ద ఫార్మర్. ఇది ప్రాసెస్, దిస్ ఈస్ ద ప్రాసెస్, దిస్ ద వే ద ఫార్మర్ ఆర్ గెటింగ్ మనీ ఫ్రమ్ దిస్ కోఆపరేటివ్ బ్యాంక్ సిస్టమ్. దిస్ ఈస్ ద వే, దిస్ ఇస్ ద వే. ఓకేనా? సరే ఈ కోఆపరేటివ్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్, టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ 18లో ఎంత అగ్రి లోన్స్ వచ్చింది? వాట్ ఇస్ అగ్రి లోన్స్? లెస్ దెన్ వన్ ఇయర్. ఓకేనా? లెస్ దెన్ వన్ ఇయర్ ఎంత వచ్చింది? ఇట్ ఈస్ ద క్రాప్ లోన్స్, నథింగ్ బట్ క్రాప్ లోన్స్. ఎంత ఇచ్చింది? క్రాప్ లోన్స్ అంటే మళ్ళీ మనకి రెండు ఉంటాయి, ఏంది అది? ఖారీఫ్ అండ్ రబీ. ఈ రెండు సీజన్లో, ఖారీఫ్ సీజన్లో 4950.7 crores, దెన్ రబీ సీజన్లో 616.5 crores. ఖారీఫ్ సీజన్లో ఎంత ఇచ్చింది, రబీ సీజన్లో ఎంత ఇచ్చింది, టోటల్ ఎంత ఇచ్చింది? టోటల్ విల్ గెట్ 5567.33 crores. ఓకేనా? దెన్ టర్మ్ లోన్స్ ఎంత ఇచ్చింది అంటే 140 లోన్స్. టర్మ్ లోన్స్ అంటే ఏంటండి? షార్ట్ టర్మ్ అండ్ మీడియం అండ్ లాంగ్ టర్మ్. ఓకే, ఇది ఇచ్చింది. ఓకేనా? ఇది క్రాప్ లోన్స్. క్రాప్ లోన్స్ ఖరీఫ్ సీజన్లో ఎంత, రబీ సీజన్లో ఎంత, దెన్ టర్మ్ లోన్స్ ఎంత. ఓకేనా? దిస్ ఇస్ ద ఓకే, వెయిట్ ఎ మినిట్. సో ఓకే, దీస్ ద టర్మ్ లోన్స్, దిస్ టర్మ్ లోన్స్. ఓకే, దెన్ ఒక డిస్టిక్లో మనకి డిసిసిబి అంటే వాట్ ఇస్ డిసిసిబి? డిస్టిక్ కోఆపరేటివ్ కమర్షియల్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయంటే 13 డిస్టిక్స్కి 406 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? దెన్ పిఎస్ఈఎస్, వాట్ ఇస్ పిఎస్ఈఎస్? ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఎన్ని ఉన్నాయంటే 2949 ఇన్ ఏపీ. ఏపీలో 2949 ఏపీలో అని ఉన్నాయన్నమాట. సరే సర్వే రిపోర్ట్ చూద్దాం. సర్వే రిపోర్ట్లో కొద్దిగా కొన్ని డేటాస్ ఉన్నాయి. డేటా ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పేది అంటే కాన్సెప్ట్, ఇప్పుడు చెప్పేది డేటా అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సర్వే రిపోర్ట్ ఈ కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ టార్గెట్ ఎంత, వాళ్ళు అచీవ్డ్ ఎంత అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? క్రాప్ లోన్స్ మొత్తం బ్యాంక్స్, ఏం బ్యాంక్స్? కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్ క్రాప్ లోన్స్ ఎంత ఇచ్చింది, అసలు యాక్చువల్గా వాళ్ళ టార్గెట్ ఎంత అండి? వాట్ ఇస్ ద టార్గెట్? వాట్ ఇస్ ద టార్గెట్ మీన్స్ 5995.95 crores. ఇది టార్గెట్. అచీవ్డ్ ఎంతండి? 58839
1.84 crores. ఎంత అచీవ్ అయ్యాడు అంటే 98.07% అనేది అచీవ్ అయినాడు. ఓకేనా? దేంట్లో క్రాప్ లోన్స్ ఇవ్వడంలో ఎవరు? కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్. కమర్షియల్ క్రాప్ లోన్స్ ఇవ్వడంలో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఇది అచీవ్ అయింది. ఇంత అంటే 98.07% అనేది వాళ్ళు అచీవ్ అయ్యారు. ఓకేనా? టర్మ్ లోన్స్, టర్మ్ లోన్స్ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ ఇంకోటి మీడియం టర్మ్. ఓకేనా? ఈ మూడు, ఈ మూడు టార్గెట్. ఎంత టార్గెట్? 2303.44 crores. ఓకేనా? ఎంత అచీవ్ అయ్యారు? అచీవ్డ్ ఎంత? 19274.40 crore. ఎంత పర్సంటేజ్ అయినారు? 83.79% అనేది అచీవ్ చేశారు. సరే, ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్, టోటల్ కమర్షియల్ బ్యాంక్స్ ఎంత లోన్స్ ఇచ్చారు అంటే క్రాప్స్, టర్మ్స్ రెండు కలిపి ఎంత ఇవ్వాలనుకున్నారంటే 83003.39. ఎంత ఇచ్చారంటే 7813.97 crores. ఎంత అచీవ్ అయ్యారంటే 94.11%. సో ఈ విధంగా వాళ్ళు అచీవ్మెంట్ అనేది జరిగింది. మొత్తం టార్గెట్లు అనేది ఎంత, అచీవ్డ్ ఎంత. ఓకేనా? క్లియర్ అయిందా? ఇప్పుడు టర్మ్ లోన్స్ ఎంత ఇచ్చారు, అగ్రి లోన్స్ ఎంత ఇచ్చారు, తర్వాత టోటల్గా ఎంత ఇవ్వాలనుకున్నారు, ఇది ఇంపార్టెంట్. టోటల్ ఆల్ త్రీ బ్యాంక్స్, తర్వాత ఇప్పుడు ఫార్మర్కి లోన్స్ ఎన్ని రకాలుగా ఇస్తారు, ఎన్ని రకాలుగా ఇస్తారండి? టూ టైప్స్లో ఇస్తారు. ఎట్లా? ఒకటి వచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బి అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ మూడు కూడా ఒక కిసాన్ క్రెడిట్, ఈ కిసాన్ క్రెడిట్ కార్డుని ప్రొవైడ్ చేస్తుంది. సో దీని ద్వారా వాళ్ళు మ్యాక్సిమం 50,000 రూపాయల దాకా లోన్ పొందొచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఈ కిసాన్ అనేది? కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది స్టార్టెడ్ ఇన్ 1998. ఓకేనా? వ్యాలిడిటీ, కార్డ్ వ్యాలిడిటీ ఎన్నేళ్ళంటే 3 ఏళ్ళు. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి మామూలుది, డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళడం. సెకండ్ అది, బ్యాంక్ వెళ్ళడం, లోన్ అడగడం, వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఉంటే. ఓకేనా? సెక్యూరిటీ పెట్టి లోన్ తెచ్చుకోవడం. ఇదన్నమాట లోన్స్ ఇలా టూ టైప్స్లో పొందొచ్చు. సో ఇప్పుడు ఒక స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ దిస్ ఆల్. ఓకేనా? చూద్దాం. సరే, ఇప్పుడు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఉందా? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీని కింద ఆర్బీఐ ఉంటుంది. ఓకేనా? ఈ ఆర్బీఐ కింద మనకి మూడు ఉంటాయి. ఏంటది? నాబార్డ్, ఐడిబిఐ, తర్వాత హౌసింగ్ బ్యాంక్స్. సరేనా? ఈ నాబార్డ్ కింద కమర్షియల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇది ఇంతకుముందు చూసాం మనం. ఇది ఏం చేస్తుందంటే అగ్రి లోన్స్ ఇస్తుంది. ఓకేనా? ఎవరికి ఇస్తుంది ఇది? ఈ మూడు ఏం చేస్తుందంటే లోన్స్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఫార్మర్ లోన్స్. ఓకేనా? సరే, ఈ ఐడిబిఐ ఏం చేస్తుంది? ఐడిబిఐ ఇండస్ట్రియల్ లోన్స్ ఇస్తుంది. ఇండస్ట్రియల్
ఇండస్ట్రియల్ లోన్స్ ఇస్తుంది. ఇదేం చేస్తుంది? హౌస్ లోన్స్ ఇస్తుంది. ఇది అన్నమాట ఎలా ఫైనాన్సింగ్ ఇస్తుంది రైతులకి అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లెసన్లో తెలుసుకున్నాం కదండి, ఈ లెసన్లో మనం కాన్సెప్ట్ ప్లస్ డేటా తెలుసుకున్నాం. సో డేటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్, కాన్సెప్ట్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఏపీ ఎకానమీ. హౌ టు గెట్ ఫార్మర్స్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ దట్ ఈస్ కాల్డ్ అగ్రి లోన్స్. ఓకే ఓకే అండి, ఇది సరే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్ తెలియజేయండి, ఐ విల్ క్లియర్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.